సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి। రాజవమింగి మండలం దూసరపాము గ్రామంలో అతి సాధారణ కుటుంబం నుంచి ఒక ఆణిముత్యం ఈ రోజు బయటకు వచ్చిన పరిస్థితి। అంటే ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సంపాదించి తనకిస్తే అదే సంపాదనతోటి ఒక కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని ఈ రోజు ఆర్ఎస్ఐ గా సెలెక్ట్ అయిన చక్రధర ఇంటి దగ్గర మనం ఉన్నాం। ప్రస్తుతం అదే గ్రామంలో ఇదే గ్రామంలో ఎవర్ని అడిగినా సరే పిల్లలు చాలా బాగా కష్టపడి చదివే వాళ్ళండి, ఆ కష్టమే ఈ రోజు ఒక ప్రతిఫలం ఇచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, చక్కగా చిన్న పాడి అంటే ఒక మూడు గేదెలు ఉన్నాయి, ఆ మూడు గేదెల మీద వచ్చే ఆదాయంతోటి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచడం, వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళడం చాలా బాగుంది, అంటే చాలా గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఊరు జనం అంతా చెప్తున్న పరిస్థితి। ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు ఉన్నారు। అయ్యా చక్కగా అంటే మీరేం చేసేవాళ్ళు, అసలు మీకు వచ్చే సంపాదన ఎంత, మీ పిల్లల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నాకు ఎంతో సంపాదన రాదండి, ఆ గేదెల మీద కొద్దిగా సంపాదన వస్తుంటుందండి, అదే తిని తినక రూపాయి పాపాయి అలాగే ఆ కుర్రోడికి ఇచ్చి అలా చదివించుకున్నాను అండి। అండి అంటే మీరు గేదెలు తోలుకొని వెళ్తారా? తోలుకొని వెళ్తాను। ఎన్ని గేదెలు ఉన్నాయి మీకు? ఓ నాలుగు గేదెలు ఉన్నాయండి। అండి ఆ నాలుగేటిని అలా మేపుకుంటూ వస్తానండి, పొద్దున్న కొను తీసుకుంటానండి, పొద్దుగా తీసుకుంటానండి, ఆ ఇళ్ళకి పట్టుకెళ్ళి ఆఫీసులకే అమ్ముకుంటానండి, అమ్ముకొని ఆ డబ్బులే తెచ్చి ఆ కుర్రోడికి నెల నెల అలా పంపానండి। అంటే చదువు విషయంలో చక్రధరకి సంబంధించి ఎక్కడ చదివాడు, ఎలాంటి ఎలా ఉండేవాడు పిల్లవాడు మీతోటి ఏమంటారు? రాజమ్మింగి చదివి దోసరపాము చదివాడండి ముందు, తర్వాత రాజమ్మింగి చదివాడండి, రాజమ్మింగిలో సెకండ్ ఇయర్ కూడా రాజమ్మింగే చదివాడండి, తర్వాత పెద్దాపురం చదివాడండి, పెద్దాపురం నుంచి కాకినాడ వెళ్తా నాన్న అన్నాడండి, వెళ్తే వెళ్ళరా అక్కడ చదువుకుంటూ చదువుకో అన్నానండి అని అక్కడ పీజీ అక్కడ చేసేయండి కాకినాడ చేసేయండి, చేసుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటాను నాన్న అన్నాడండి, దానికి కూడా డబ్బులు కట్టి దాన్ని తీసుకుంటూ తీసుకున్నాడండి, అలా తీసుకొని ఈ ఆటకి అంటే మొదటిసారి సీట్ సంపాదించడం అంటే ర్యాంక్ కొట్టడం ఏమనిపిస్తుంది? అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమనేవారు? ఊళ్ళో ఉన్నవారు గర్వంగా చెప్పుకుంటున్నారండి, మీ కూలోడు అయ్యి ఉండి ఇంత ఉద్యోగం నువ్వు సంపాదించేవని గర్వంగానే చెప్పుకుంటున్నారు, ఊరంతా గర్వంగా చెప్పుకుంటుందండి। ఇంకా మీ అంటే వ్యవసాయం ఏమైనా ఉందా, దీని మీద మీరు ఆధారపడుతూ ఉంటారు? వ్యవసాయం కౌలు భూములు చేసుకుంటానండి, అయ్యో కొన్ని కన్నీ వస్తుంటాయండి, అవి అన్నీ ఏదో చెక్క పెట్టుకుంటుంటామండి, వ్యవసాయం కూడా చేస్తానండి, అలాగని కూలికి వెళ్తానండి। అంటే చక్రధర ఏంటి ఇంట్లో పనులన్నీ చేసేవాడా? ఇంట్లో పనులు చేసేవాడు అండి, ఇప్పుడు ఇవాళప్పుడు తోలికెళ్ళమంటే ఇప్పుడు గేదెలు తోలికెళ్తాడండి, చిన్నప్పటి నుంచి నాకు కూడా కొంత ఖాళీగా ఉన్న రోజుల్లో సాయం చేసేవాడు అండి, సాయం చేస్తా మళ్ళీ ఎప్పుడైనా బడికి వస్తే బడికి వెళ్ళిపోతాడండి, ఇంటికాడు ఉంటే మాత్రం ఏదైనా పని చేస్తుంటాడండి। ఇది నాన్నగారు చెప్తుంది, ఇదైతే తల్లిగా ఎందుకంటే ఆమె ఇంట్లోనే ఉంటారు, కాస్త ఆరోగ్యం బాగోని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరే ఉన్న పరిస్థితి, ఆమెతో మాట్లాడదాం ఎందుకంటే పిల్లల్ని కూడా అంటే అమ్మ మీ పిల్లలు ఒక మంచి పొజిషన్లోకి ఈరోజు మీ చిన్నబ్బాయి వచ్చాడంటే అందరూ కూడా గర్విస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎందుకంటే మీరు అంత కష్టపడి వాళ్ళని చక్కగా పెంచడంతో వాళ్ళు ఉన్నత పదవుల్లోకి అంటే ఉన్నత పొజిషన్లోకి వెళ్ళిన పరిస్థితి, ఎంతమంది మీకు సంతానం అసలు ఆ పిల్లల గురించి చెప్పండి ఏం చెప్తారు? ముగ్గురండి, పాప కాకినాడ ఇచ్చామండి, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, తర్వాత పెద్దబాబు చిన్నబాబునండి, అయితే చిన్నప్పటి నుంచి చిలగ్గానే ఉండేవాడండి బాబు, బాగా చదువుకునేవాడు, ముందు దూసరపాములో చదివాడండి, తర్వాత ఏమో రాజబొమ్మింగిలో చదివాడు, వాళ్ళ నాన్నగారికి ఏ పనైనా సాయం చేసేవాడు, రాజబొమ్మింగిలో పాలు కూడా అమ్మాడండి అబ్బాయి పాలు। మీకు మీకేంటమ్మా ఆరోగ్య సమస్య ఏముంది అసలు? నాకు కొంచెం నాలుగేళ్ళ నుంచి బీపీ సగరం అండి, ఆరోగ్యం బాగోదు, ఈ మధ్యనే వచ్చిందండి 4 సంవత్సరాల నుంచి వచ్చింది, బాబు అయితే మరి చాలా సంతోషపడుతున్నామండి, మేము ఒక్కొక్క రూపాయి మరి చాలా బాధ కూడా కలుగుతుందండి, రాజవమ్మింగిలో మరి పాలు అమ్ముకుని వచ్చి రూపాయి పోజేసి 2000 ఉంటే 3000 పంపించేవాళ్ళు, మరి అబ్బాయి చాలా జాగ్రత్తగా ఒప్పుడుగా చదువుకున్నాడండి, మేము ఇచ్చిన డబ్బులు అయితే పెద్ద గొప్ప ఏం కాదు, కొద్ది కొద్దిగానే పంపేవాళ్ళు, కానీ దేవుడు ఈరోజు మరి ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, మరి మంచి జాబ్ కూడా ఇచ్చాడండి, చాలా మంచి బిడ్డ, నింపదైన బిడ్డలండి ఇద్దరు బిడ్డలు కూడా। జాబ్ కొట్టగానే కాకినాడలో ఉన్నాడు అబ్బాయి, మీకు 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 ఫోన్ చేసి చెప్పాడా? ఎలా చెప్పాడు? ఫోన్ చేసే చెప్పాడండి, ఫోన్ చేశాడండి, కాకినాడ నుంచే ఫోన్ వచ్చిందండి, చూడండి మరి
మేం చాలా కష్టపడ్డామండి చాలా బాధపడ్డాం తిని తినకే పంపించామండి డబ్బులైతే మరి మేమైతే ఇంట్లో ఉండి కాదండి ఆ వమ్మింగ్ నుంచి 1000 రూపాయలు తెచ్చుకోడు 500 తెచ్చుకోడు 500 తెచ్చుకోడు అవన్నీ కూడబెట్టుకోడం పంపడం చేసేవాళ్ళమండి చాలా కష్టపడ్డామండి బాబు గురించి అయితే అంత ఎంత కష్టం కాదండి మేము తినకుండానే చదివించామండి బాబుని అందులోని మరి పెదబాబు కూడా కొనుక్కుని డబ్బులు చాలా డబ్బులు పెదబాబు పెట్టాడండి అంటే పెదబాబు ఏం చేస్తాడు తాపీ మేస్త్రండి పనిలోకి వెళ్తాడండి కూలి పని చేస్తాడు కూలి పని చేసి మధ్య మధ్యలో మేము పెట్టి డబ్బులు కూడా సరిపోయి కాదు కాకపోతే మళ్ళీ పెదబాబు కూడా కొనుక్కుని డబ్బులు ఇచ్చేవాడు ఆ బాబు మరి వాళ్ళ నాన్న అలా కష్టపడి చదివించారండి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయిపోయాడు ఇప్పుడు విధుల్లో జాయిన్ అవ్వబోతున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు మీ అబ్బాయికి ఏమని చెప్పారు ఏం చెప్పామంటే మరి ఇంక జాగ్రత్తగా ఉండాలి బాబు మరి ఉబ్బుడిగా చూసుకోవాలి అలాగని చెప్పామండి చక్రధర అన్నయ్య రాజేష్ ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఒక అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యే తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎందుకంటే ఇద్దరికి కూడా ఒక 3 సంవత్సరాల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉంది నాలాగా నా తమ్ముడు అవ్వకూడదంటూ ఒక తాపీ మేస్త్రిగా ఉన్న రాజేష్ చెప్తున్న పరిస్థితి ఉంది రాజేష్ అసలు నీకు తమ్ముడికి ఎలా చదివించావు అసలు నువ్వెందుకు స్టడీస్ ఆపేయడం జరిగిందంటావు అప్పుడు పెద్ద ఊరిక మనకి ఏమి ఉండేది కాదండి అందువల్ల నేను నాన్నకే సాయం కోసమని మానేసానండి ఆ తర్వాత తమ్ముడు అలా చదివికొల్ది మనం సాయం చేసేవాళ్ళం అంటే నేను చిన్నప్పటికాడ తాపీ పనికి వెళ్ళానండి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోతుందండి అయితే మేము బోల్డ్ ఎండల్లో వెళ్తామండి పనులకి అయితే మనకులాగా అవ్వకూడదని అలాగా రూపాయి పెట్టి చదివించామండి అమ్మ నాన్న చాలా కష్టపడ్డామండి ఈరోజు ఒక మంచి జాబ్ కొట్టాడు ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు అంటే ఆ వార్త తెలిసినప్పుడు ఏమనిపించింది చాలా ఆనందపడ్డామండి అయితే మనకి వెనక ముందు ఎవరో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా లేరండి అలా కష్టపడి అలా రూపాయి పెట్టామండి చాలా ఆనందంగా ఉందండి అంటే మీకు ఎంత ఆదాయం వస్తుంది అంటే ఒకరోజు కూలి పనికి వెళ్తే అంటే మీరు తాపీ పని చేస్తారు ఆ తాపీ పనికి ఎంత వస్తుంది రోజుకి రోజుకి ఒక 500 ఇస్తారండి 500 ఇస్తే దాన్ని అలాగా ఉబ్బడిగా పోగొట్టి ఏదన్నా అవసరం అన్నప్పుడు అలా ఇస్తానండి అమ్మకి మళ్ళీ మందులు వేయించుకోవాలి రెండు కూడా అలా చక్కబెట్టుకుంటా వస్తామండి మొత్తానికి అంటే జాబ్ కొట్టిన తర్వాత తమ్ముడు నేరుగా మీకు ఫోన్ చేసి చెప్పాడా చేశారండి రాత్రి 11:30 చేశారండి చాలా ఆనందపడ్డామండి మన స్థాయికి అయితే ఆ జాబ్ చాలా ఎక్కువ అండి మేమైతే పెద్ద ఏం ఉన్నవాళ్ళం కాదా కాదండి దేవుడి దయవల్ల మంచి జాబు ఇచ్చాడండి మనం కష్టపడ్డా కష్టానికైతే చాలా ఆనందంగా ఉందండి నా మనోడు చాలా మంచోడండి నాకు మాట్లాడలేదు చాలా ఇదిగా చదువుకున్నాడు కష్టపడి అనాన్న వాళ్ళ తల్లిదండ్రి పోగేసి ఇచ్చారు ఆ యుద్ధంగానే మసిలేదు పెద్ద పెద్ద పిల్లవాడు కూడా ఆడికి సాయం చేసాడండి ఆడి సాయం వల్ల ఇల్లు ఇలా నిలబడ్డాది చెప్పాలంటే వాళ్ళ నాన్న కట్టపడ్డండి ఏదన్నా భూ ఉంటే చేసుకుంటానంటే ఇంటికాడే అలా ఉంటాడు కానీ అతను ఏమి పనిచేయడు పిల్లల వల్ల కొంత అలాగే ఇవ్వండి ఒక ఆడపిల్ల ఆ పిల్లకి కాకినాడ పెళ్లి చేసేసారండి ఆడి కట్టుబడి ఆ రక్తంతో సంపాదించుకున్నాడండి ఉద్యోగం ఇంక డబ్బులు ఉండి కాదండి డబ్బులు లేకుండానే సంపాదించుకున్నాడు ఎవరు ఎవరి మీద ఆధారపడలేదు పిల్లాడు ఎవరిని ఏది పైసా అడగలేదు వాళ్ళ అంకడ సంపాదించుకున్నాడు ఆ ఉద్యోగం అర్థం ఎంతో మంచిదండి దేవుడు దయవల్ల ఆడికి దారి జీవించాడు దేవుడు వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళండి అందరూ కూడా ఏఆర్ఎస్సీ కింద సెలెక్ట్ అయ్యి మా యొక్క పంచాయతీకి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆ అబ్బాయిని చూసి మిగతా చదువుకుని చిన్న పెద్ద కూడా అటువంటి ఆశయంతో చదువుకొని అటువంటి బాధ్యత గల ఒక ఆర్ఎస్సీ రేంజింగ్ కానీ లేకపోతే అటువంటి ఉన్న స్థాయి ఉద్యోగాలకు వెళ్ళాలనేసి మరి ఒక గ్రామ సర్పంచ్గా నా పేరు చీడిచివ్వండి నేను గ్రామ సర్పంచ్ని మరి మా పంచాయతీ నుండి ఇంత గొప్ప ఉద్యోగం తెచ్చుకొని మరి ఆయన ఇంత పైకి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఆయన ఈ ఒకటే సాధించడం కాదు ఇంకా ఇటువంటి పైకి వెళ్ళి ఇంకా ప్రమోషన్లు తెచ్చుకొని ఉన్న స్థాయికి ఎదగాలనేసి మరి ఈ గ్రామం తరపు నేను కోరుకుంటూ అటువంటి ఆశించి పిల్లల్ని చదివించుకుని తల్లిదండ్రులు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ చిన్నలు పెద్దలు చదువుకుంటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి గొప్పగా చదువుకొని మరి ఇటువంటి ఉద్యోగాలు తెచ్చుకోవాలనేసి మా పంచాయతీ తరపున కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను తల్లిదండ్రులు తన మీద పెట్టిన బాధ్యతకు చక్రధర ఫస్ట్ అటెంప్ట్లోనే ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం
చాలా గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఊరంతా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చక్రధర్ మనతోటే సుమన్ టీవీతోటే ఉన్నారు. చక్రధర్, ఏంటి అసలు ఎలాంటి కష్టం మీరు పడ్డారు, మీకు ఎవరెవరు ఎలా సపోర్ట్ చేశారు, ఎన్ని గంటలు డైలీ చదివారు, ఏమంటారు? నేను స్కూల్ స్టేజ్ అంతా మా ఇక్కడ రూరల్లోనే జరిగిందండి. నేను 10th క్లాస్ వరకు కూడా రాజవొమ్మింగి జడ్పి హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజవొమ్మింగ్లో చదివి తర్వాత పై చదువులకి డిగ్రీ చదువు డిగ్రీకి మహారాణి పెద్దాపురం మహారాణిలో నా డిగ్రీ పూర్తి చేసి పీజీ నిమిత్తం నేనైతే కాకినాడ వెళ్ళానండి. ఐసెట్ రాసి పీజీ నిమిత్తం నేను కాకినాడ వెళ్ళాను. కానీ నాకు పీజీ ద్వారా ఫర్దర్గా ఆపర్చునిటీస్ ఏం తక్కువగా ఉంటాయని తెలుసుకొని నేను కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 2019లో నేను నవంబర్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా రెగ్యులర్గా ఇప్పుడు కూడా నేను తల్లిదండ్రుల కష్టాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన మనకి ఎంత కష్టం పంపిస్తున్నారో దానికి మనం తగ్గ ప్రతిఫలం ఎప్పుడు మనం ఇవ్వాలని ఎప్పుడు కూడా రెగ్యులర్గా చదువుకోవడం. మా ఇన్స్టిట్యూట్ కూడా చాలా గైడెన్స్ ఇస్తుందండి. ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తారు సార్లు కానీ అందరూ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. కానీ ఏంటంటే మన ఏపీలో నోటిఫికేషన్ లేకపోవడం, సుమారు 3 సంవత్సరాలు బట్టి ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవడం, రిలీజ్ చేసిన దాన్ని కూడా డిలే చేయడం, ఆ ప్రాసెస్ అంతా ఈ అలా జరుగుతున్న తరుణంలో 2022 ఏప్రిల్లో తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణలో నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 95% లోకల్ చేసి ఓన్లీ 5% మాత్రమే మనకి నాన్ లోకల్ కోటాలో ఉద్యోగం ఉంటుందంటే, కానీ ఎవరైతే స్టేట్ ర్యాంకర్ కొడతారో ఆ అబ్బాయికి మాత్రమే ఉద్యోగం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. అంటే చాలా భీకరమైన పోటీ ఉంటుంది. 2 రాష్ట్రాలకి కలిపి 5% మాత్రమే, 5% మనం కొట్టాలంటే చాలా టైట్ కాంపిటీషన్. అంటే గతంలో కూడా 20% తీసుకునే పరిస్థితి ఉండేది, ఇప్పుడు 5% ఏంటి? అంటే దాన్ని ఎక్కువ ఓపెన్ కోటాలో 20% ఉండేదండి. 2014 బైఫర్కేషన్ తర్వాత 20% ఉండేది. తర్వాత దాన్ని మళ్ళీ దాని మీద జీవో పాస్ చేసి 95% లోకల్ చేసి ఓన్లీ 5% మాత్రమే నాన్ లోకల్ కోటాలో ఉంది. అది కూడా ఈ సంవత్సరంతో ఎండ్ అయిపోద్దండి 5% కూడా. ఆ 5% అంటే నేనేంటంటే ఇక్కడ మనకి ఇంకా ఎస్ఐ రాస్తాం, నేనైతే వచ్చేస్తుందని అయితే రాయలేదండి. ఏదో మనంత ప్రయత్నం మనం ఎఫెక్ట్ ఇద్దాము. ఖచ్చితంగా కానిస్టేబుల్లో 800 సుమారు కానిస్టేబుల్ 5% ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకటి మనకి ఆస్కారం చూపెడతారు. అక్కడికి వెళ్తేనే నేను ఎస్ఐకి అటెంప్ట్ ఇచ్చానండి. ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. తర్వాత ప్రిలిమ్స్ క్లియర్ అవ్వబోతుకి సెప్టెంబర్ 2022 ఆ మంత్ నుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ అలా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తా డిసెంబర్కి వెళ్ళిపోయిందండి గ్రౌండ్. సుమారు 4 నెలల పాటు ప్రాక్టీస్ చేస్తే నేను 80 స్కోర్ చేశానండి. తెలంగాణలో 80 స్కోర్ చేశాను గ్రౌండ్. గ్రౌండ్ 80 స్కోర్ చేసి తర్వాత మెయిన్స్ కూడా మొన్న 2023 ఏప్రిల్లో మెయిన్స్ జరిగింది. ఆ ఏప్రిల్లో మెయిన్స్ జరిగినప్పుడు నేను బ్రిటన్లో కూడా 247 స్కోర్ చేశాను. 2 పేపర్లు కలిపి మెయిన్స్లో 400కి 247 స్కోర్ చేశాను. నాకు జస్ట్ 5% సివిల్ కూడా ఒక 11 మార్క్స్ వస్తే నాకు సివిల్ కూడా 5% ఓపెన్ సివిల్ నాకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సివిల్కి దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ తక్కువ పోస్టులు కేవలం చార్మినార్ జోన్లో 2 పోస్టులు 1.8 పోస్టులు మాత్రమే ఉన్న ఒక పోస్ట్ నాకు వచ్చిందండి. 2 పోస్ట్ కింద నాకు చార్మినార్ జోన్లో 2nd ప్లేస్లో నేను నార్మలైజేషన్ స్కోర్తో 213 స్కోర్ దగ్గరికి నీచి నాది 2nd ప్లేస్లో చార్మినార్ జోన్లో వచ్చిందండి. అది చాలా తల్లిదండ్రులకు కష్టం అండి. నేను నా ప్రయత్నం ఏం లేదండి. నాకైతే తల్లిదండ్రులు డబ్బులు పంపించేవారు, పాపం కష్టపడి ప్రతి మంత్ కూడా మనకి ఏదంటే అదండి. అక్కడ కాకినాడలో ఉంటే ప్రతి నెల మీకు తెలిసి ఎలా ఖర్చులు అవుతాయి. సుమారు 6,000-7,000 దగ్గరికి అయిపోయేది. కానీ పాపం వాళ్ళు తిని తినక ఆ పాలు డబ్బులు వచ్చినాయి అని అన్నీ నా కోసం కూడబెట్టి మా అన్నయ్య పనిచేసిన డబ్బులు ఆ డబ్బులన్నీ నాకు పంపిస్తుంటే నాకు బాధగా ఉండేదండి. మనం చేతులు ఏం చేయలేకపోతున్నాం. నేను బయటికి వెళ్ళడానికి లేదు. చదువుకున్నంతసేపు ఇంకా బయటకు వెళ్ళి మనం ఏం పని చేయడానికి కూడా ఉండదండి. మన చదువు అలాగా గైడ్ చేసుకుని నాకు నేనే నన్ను నేను మోల్డ్ చేసుకుని నాకు ఎవరో గైడెన్స్ ఇవ్వలేదండి. ఇలా చదవాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేదు. నా ఇండివిజువల్గానే నేను నా ఇంట్రెస్ట్తోనే. చాలామంది కూడా అంటే ఫస్ట్ అటెంప్ట్లో చాలా తక్కువ మందే కొడుతూ ఉంటారు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్ని గంటలు నువ్వు చదివేవాడివి, అసలు ఆ ప్యాటర్న్ ఎలా ఉండేది? నేను ఎప్పుడు హార్డ్ ప్రిపరేషనే. నేను నాకు స్మార్ట్ వర్క్ రాదండి. ఓన్లీ బండగా చదవడం హార్డ్ ప్రిపరేషనే. అది ఇన్స్టిట్యూట్ కూడా మాకు సహాయపడేదండి బాగా. అన్ని విధాలుగా టెస్టులు రాయడానికి కానీ మాకు అన్ని విధాలుగా ఇన్స్టిట్యూట్లో మాకు నేను కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చదివానని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతానండి. మాకున్న దగ్గరలో మంచి సోర్స్ ఏదైనా ఉందంటే మన 2 రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో నేను అత్యున్నతమైన ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి అందులో ఎటువంటి మొహమాటం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీజనబుల్గా అన్ని విధాలుగా మాకు సార్లు డైరెక్టర్ సార్ కానీ మా ఫ్యాకల్టీలు కానీ అందరూ విధంగా మనకి బాగా మాట్లాడతారని అందరూ మంచి సబ్జెక్టు మనకి గ్రోత్ అవుద్ది శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం ద్వారా. నేను చెప్పడానికి మెయిన్ ఏంటంటే నేను చదువు ప్రిపరేషన్ అయితే 2019లో నా కోచింగ్ జాయిన్ అయింది. తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అక్కడే ఉన్నాను. కరోనాలో ఫస్ట్ లాక్డౌన్కి ఎక్కడ ఉన్నాను, 2nd లాక్డౌన్ అంతా కూడా అక్కడే ఉండి రూమ్లో ప్రిపరేషన్ చేసుకోవడం, మాకు మేముగానే ఒక ఇద్దరు ముగ్గురు ఉండి రూమ్లోనే ఆయన వండుకొని తినడం, అలా చదువుకోవడం, అలాగా 3.5 సంవత్సరాలు ఇంత లేట్ అవ్వడానికి డిలే ప్రాసెస్ ఏంటంటే
మనకి సరైన నోటిఫికేషన్ రాలేదండి. వచ్చినా కూడా ఏది నోటిఫికేషన్ మనకి మే ఎగ్జామ్ పెట్టి అంత నోటిఫికేషన్ ఏది రాలేదండి. అలా దాన్ని అలా ప్రిపేర్ చేసుకుంటే తెలంగాణలో వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ అండి. నేను 2019 నుంచి ఏ ఎగ్జామ్ రాయలేదండి. డైరెక్ట్గా రాయడం తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్సే ఫస్ట్ రాశాను, అదే క్రాక్ చేశానండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటి ఎస్ క్రాక్ చేయడం, అందరూ కూడా ఊరంతా కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఫర్దర్గా ఏం గోల్ పెట్టుకున్నాం, అంటే ఏం చేయాలని తపన? సార్లు ఇచ్చిన గైడెన్స్ అయితే నాకు, మీరు ఆల్రెడీ గ్రూప్ 2 క్యాడర్ కొట్టేశారు, మీరు ఎస్ఐ అంటే గ్రూప్ 2 క్యాడర్ ఉద్యోగం కొట్టారు. మొన్న మా సార్లు మాతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడింది ఏంటంటే, నెక్స్ట్ మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 మీరు క్రాక్ చేయాల్సింది. ఆల్రెడీ మీరు గ్రూప్ 2 ఆల్రెడీ రీచ్ అయిపోయారు, మీరు మళ్ళీ గ్రూప్ 2కి వెళ్ళి మీ మాట్లా అవసరం లేదు, మీరు గ్రూప్ 1కే మీరు ట్రై చేసుకుని. నా టార్గెట్ అయితే గ్రూప్ 1 క్రాక్ చేయాలని, డిఎస్సి కావాలని నా టార్గెట్ అండి. ఇది చూస్తున్నామండి, ఎందుకంటే ఊరంతా కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు బాధ్యతగా ప్రతి రూపాయి కూడగట్టి అబ్బాయి చదువుకి పంపిస్తే, తను కూడా చాలా బాధ్యతగా చదివాడు, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసాం గ్రూప్ 2. ఖచ్చితంగా నా ఏం వచ్చి గ్రూప్ 1 నేను క్రాక్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అంటే ఒక మంచి పొజిషన్ వెళ్ళిన తర్వాత నాలాగే ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళని కూడా చూసే విధంగా నేను నా ప్రయత్నం అయితే నేను కొనసాగిస్తానంటూ కూడా చక్రధర చెప్తున్న పరిస్థితి.